సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇక రైతులకు మేలు చేయడం కోసమే కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చామన్నారు మరి ఆయన సంబంధించిన పుస్తకాలు పాస్ పుస్తకాలు గాని రికార్డు గాని జాగ్రత్త ఈత్ జాగ్రత్త కూడా పక్కోని కన్నుమడకుండా చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్న అసెంబ్లీలో మంచి బిల్లు పెట్టి బోర్ల కాడ మోటార్లు పెట్టమంటుంది మీటర్లు పెట్టమంటున్నారు మీటర్లు పెట్టి బిల్ కలెక్టర్ వచ్చి నెల నెల ఎంత కరెంటు వాడినా కాల్చడం ఎన్ని మీటర్లు ఎన్ని యూనిట్ల కరెంట్ కాల్చినవో లెక్కలు తీయమంటున్నారు తీయాలా ఈ లెక్కలు తీస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆఫర్ ఇచ్చిండ్రు బంపర్ ఆఫర్ అట 22,500 కోట్లు ఇస్తామంటున్నారు రైతుల బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెడితే ఢిల్లీలో ఉండే ప్రభుత్వం రాష్ట్రానికి తెలంగాణకి 2,500 కోట్లు ఇస్తా అంటుంది మన కేసీఆర్ ఏమన్నాడో తెలుసా అయ్యా మీ 2,500 కోట్లు మాకొద్దు మా రైతులే మాకు ముద్దు మేం మా బాయిల కాడ మీటర్లు పెట్టాం మా బోర్ల కాడ మీటర్లు పెట్టాం మా రైతుకు ధైర్యం కోల్పోవద్దు అని చెప్పేసి మీరు ఒకటే ఆలోచించండి అవి పంపు సెట్ల కాడ అమర్చేటువంటి మీటర్లు కాదు ఎవరు ఆడపిల్ల డెలివరీకి వచ్చినా ఏమి ఇబ్బంది లేకుండా మంచి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి అన్నం పెట్టి ఆటో కిరా లేకుండా తల్లిని పిల్లలు తీసుకుపోయి ఇంటికి తీసుకొచ్చాం ఆడపిల్ల ఉంటే 13,000 ఇచ్చాం మగ పిల్లలు ఆడుకుంటే 12,000 రూపాయలు ఇచ్చాం ఇది ఎక్కడ ఉందా భారతదేశంలో ఇప్పుడు దుబ్బాకర మళ్ళా 15 కోట్ల రూపాయలతోని 100 పడకల పెద్ద ఆసుపత్రి కట్టిస్తున్నాం రామలింగారు శాంక్షన్ చేసి ఇంకో నెలలో 15 రోజులు అయితే ఆ 100 పడకల ఆసుపత్రి తయారైతుంది దుబ్బాకల సిద్దిపేట లాంటి మంచి బ్రహ్మాండమైన ఆసుపత్రి కూడా మన దుబ్బాకల రాబోతాం 15 కోట్ల రూపాయలతో పెడుతున్నాం ఇట్లా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గిట్టు మంచినీళ్ళ బాధ దుబ్బాకల ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళకి ఎంత బాధ ఉండే మీకు తెలుసు ఈ 12 రోజులు తప్పితే యువతలు తిక్కువలంతా ఆగమే ఉండేది ఈ 12 రోజుల్లో ఎక్కడ కేసీఆర్ తెచ్చింది బట్ యువతలు వితంతువులకు వీడీ కార్మికులకు ఏడాది మీద మన పెన్షన్ల మీద పెట్టే ఖర్చు 11,700 కోట్లు దీంట్లో ఢిల్లీకే బీజేపీ వచ్చే ఎంత 210 కోట్లు ఏదో సిక్కడంత ఉప్పు పప్పులు వేసి పప్పంతా అదే అన్నాడు ఎక్కడ వీళ్ళు ఇచ్చే 210 కోట్లు మనం ఇచ్చే 11,700 కోట్లలో ఏమోలేదండి రూపాయి 90 పైసలు ఇచ్చిగా మొత్తం ఇచ్చేది మేమే ఇచ్చామని చెప్తూ వాళ్ళు చెప్పాలి మనం నమ్మాలి గత అమాయకులు దుబాకులు గత అమాయకులు దుబాకులు ఏ పాటి నువ్వు ఇస్తున్నావు ఏ పాటి కేసీఆర్ ఇస్తుందో తెలియదా ఇవాళ 10 కోట్ల రూపాయలతో కేసీఆర్ రాక స్కూల్ కట్టే లక్షలు కదా ఎంత మంచి స్కూల్ ఎంత మంచి కాలేజీ కట్టిస్తుంది కేసీఆర్ చదువుకున్న స్కూల్ పక్కపోట 850 డబుల్ బెడ్రూమ్లు కట్టాం రేపు మాకు కేసీఆర్ దొరికొచ్చుకొని ఆ స్కూల్ స్టార్ట్ చేసుకుంటాం ఈ 850 పేదోళ్ళకి మంచి పెంచుకుంటాం దృష్టిలో ఉన్నటువంటి నేను తక్కువ మాట్లాడతాను ఈ బైక్ పట్టిన వరకు వెళ్ళనే ఉన్నాయి కాబట్టి సరే ఏది గురించి ఎంతో మంది మరి గత దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వచ్చిండ్రు మరి రైతుల గురించి మాట చెప్పింది తప్ప